హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న డైలీ వ్లాగ్. నిన్న సండే అంటే గురు పౌర్ణమి రోజు మా సండే డైలీ రొటీన్ ఎలా జరిగిందో చూపిస్తాను. పొద్దున్నే నిద్ర లేచి లేవగానే నేను ముందుగా ముగ్గు వేస్తానండి. మేముండేది అపార్ట్మెంట్ కాబట్టి ఎక్కువ చిన్న ముగ్గులే వేస్తుంటాను. అవి కూడా ఫుల్గా రంగులు వేయటం అంటే నాకు అంత ఇష్టం ఉండదు. సో ఇలా కొంచెం కొంచెంగానే ఎక్కువ రంగులు వేస్తుంటాను. ఎప్పుడన్నా ఒకసారి ఫుల్గా వేస్తాను. ముగ్గు వేయటం అయిపోగానే బ్లాక్ టీ తాగేసామండి. తర్వాత ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్ళాం. ఇంట్లోనే తీరిగ్గా ఏడైపోయిందండి, సండేనే కదా అని. మా ఇంటి దగ్గరలోనే ఈ నేరేడు పండు చెట్టు ఉంటుంది. చెట్టుకి చాలా కాయలు ఉంటాయండి. అప్పటికి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కోస్తూనే ఉంటారు. పొద్దున్న అయితే కింద బోళ్ళు రాలిపోయి ఉంటాయి. ఇప్పటికే ఎవరో చాలామంది ఏరేసుకున్నట్టున్నారు. నాకు కూడా ఒక మంచి కాయ దొరికింది, అది తీసుకుని వెళ్తున్నాను. మామూలుగా నేను ఒక్కదాన్నే వాకింగ్ చేసే పని అయితే పక్కన అటు ఇటు కింద పైన ఎక్కడా చూడండి, కాన్సన్ట్రేషన్ అంతా వాకింగ్ మీదే ఉంటుంది. పక్కన మా వారు ఉన్నారనుకోండి, ఇదే పని, అటు ఇటు చూడటం, అవి షూట్ చేయటం, ఇవి షూట్ చేయటం, ఇలాంటివి చేస్తుంటాను. ఎప్పుడూ నడిచే సందులు కాకుండా ఈసారి కొత్త సందులకు వెళ్దామని చెప్పి మా వారు కొత్త వీధులకి తీసుకెళ్లారు. తెలియకుండా అటు నడిచి ఇటు నడిచి గంటంబావు దాకా నడిచాము. దారిలో పువ్వులు పోసుకుంటూ మధ్య మధ్యలో ఇలాంటి గ్రీనరీ షూట్ చేస్తూ అన్నట్లు దారిలో మాకు గంగిరెద్దు కూడా కనిపించింది. మా ఇంటి దగ్గరలో ఉన్న వినాయకుడి గుడి అండి ఇది, చాలా బాగుంటుంది. అన్ని దేవుళ్ళు ఉంటారు. గురు పౌర్ణమి కదా, సందడి సందడిగా ఉంది. ఇవి తెలుసా మీకు, దతూరా ప్లాంట్స్. తెలుగులో ఉమ్మెత్త చెట్టు, ఉమ్మెత్త పువ్వులు, ఉమ్మెత్త కాయలు అంటుంటారు కదా, అది. వీటిని ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు కాబట్టి ఇవి ఇన్ని కాయలు కనిపిస్తున్నాయి, కానీ అదే వినాయక చవితి టైంలో అయితే అసలు ఒక్క కాయ కనిపించదు. ఈ జిల్లేడు పూలు కూడా అంతే, వినాయక చవితికి అస్సలు కనిపించవు. వినాయకుడికి పెడతారు కాబట్టి వీటిని అన్నిటిని కోసేసి అమ్మేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న గరికంతా, ఈ ఆకులు పువ్వులు కాయలు ఇవన్నీ వినాయక చవితి వస్తే కొంతమందికి జీవనాధారం. వీటిని చూస్తూ కాసేపు ఇక్కడ ఆగిపోయానండి. సీతాకోక చిలుకలు, ఈ చిన్ని చిన్ని పూలు చూస్తే ఎంత అందంగా ఉన్నాయో. అసలు ఈ సీతాకోక చిలుకలను చూసి ఎన్నాళ్ళు అవుతుందో, ఈ మధ్యకాలంలో అసలు కనిపించడమే లేదు. పచ్చదనం అంతా పోయి బిల్డింగ్స్ వచ్చేస్తే ఇంకెక్కడ కనిపిస్తాయండి. అందుకే మేమిద్దరం అప్పుడప్పుడు ఖాళీ దొరికితే అవుట్స్కర్ట్స్కి వెళ్ళిపోతూ ఉంటాం ఇలాంటివి చూస్తానికి. ఇవి కలేకాయల చెట్లు అండి, చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి. ఇది చూస్తే చిన్నతనం గుర్తొచ్చింది. మేము ఇలా కలేకాయలు కోసుకుంటూ తింటూ స్కూల్కి వెళ్ళేవాళ్ళం. కొంచెం దూరం వెళ్ళాక పక్కనే గోరింటాకు చెట్టు కూడా కనిపించిందండి. ఎలాగో ఆషాఢ మాసం కదా, గోరింటాకు కావాలని అడిగితే మా వారు కోసిచ్చారు. అసలు ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు, చేతులకి కాళ్ళకే కాదు తలకు కూడా పెట్టుకునే అంత కోసారు. అలా వాకింగ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. దారిలో కనిపించిన మొక్కలు, కనిపిస్తున్న మొక్కలు చూస్తూ దూరంగా వెళ్తూనే ఉన్నాం. ఇవి తెల్ల జిల్లోడు మొక్కలండి. మా ఇంటి చుట్టుపక్కల అసలు బోల్డ్ చెట్లు ఉంటాయి. గంటంబావు పైన నడిచాం కదా, చెమటలు పట్టేసినాయి, ఎండ కూడా వచ్చేసింది. నాకు విషయం అర్థం కాదండి, రోజు వాకింగ్ చేసేటప్పుడు నేను ఆలోచిస్తూనే ఉంటాను. వీధికి రెండు మూడు టులెట్ బోర్డులు ఉంటాయి. 2 సంవత్సరాల నుంచి అవి అలా ఊగుతూనే ఉన్నాయి. గాలికి పోతే మళ్ళీ కొత్తగా పెడుతూనే ఉన్నారు. కానీ అడిగే కొందకి సంవత్సరానికి ఖాళీగా ఉన్న ఇళ్ళకు కూడా వాళ్ళు రేట్లు పెంచుతూనే ఉన్నారు, కానీ తగ్గించరు. అలా ఖాళీగా అయినా పెట్టుకుంటారు, కానీ తక్కువకి ఎవరేంటో మరి. సర్లే, మనం రెంట్లకు ఉండేవాళ్ళం ఇలా అనుకుంటాం, మరి ఓనర్స్ ఏమనుకుంటారో మనకు తెలియదు కదా. అబ్బో, ఈరోజు చాలా క్యాలరీస్ బాగున్నాయి అని ఇంటికి వచ్చి మళ్ళీ క్యాలరీస్ ఫుల్ చేసామండి బోండాలు వేసుకొని. నేను మా వారు ఇద్దరం కలిసి వంట చేసుకొని పుష్టిగా భోంచేసి ఒక నిద్రేసి లేచామండి. ఇక సాయంత్రం రంగనాయల స్వామి గుడికి వెళ్దాం అనుకొని రెడీ అయ్యాము. పెందలాడే రెడీ అయ్యి బయటకు వచ్చాం. కానీ ఈ రొట్టెల పండగ ట్రాఫిక్ చూసారా, ఈ ట్రాఫిక్లోనే టైం అంతా సరిపోయింది. ఒక పక్కేమో ఫుల్గా మబ్బు కమ్మేసింది, వర్షం వస్తుందేమో అనిపిస్తుంది. మొత్తానికి ఎలాగోలా ట్రాఫిక్ దాటేసి గుడికి చేరుకున్నాం. మేము ఈ గుడికి వచ్చి కూడా ఈ మధ్య చాలా కాలం అయిందండి. గుడి అంతా చక్కగా రంగులు వేసున్నాయి. మేము గుడికి వెళ్తూ వెళ్తూ పెన్నా నదిలో కలుపుదామని పూలను కూడా తీసుకెళ్ళాం. రోజు దేవుడికి పెట్టిన పూలు ఉంటాయి కదా, అవన్నీ ఒక కవర్లో వేసించుతాం. ఇలా ఇటు వచ్చినప్పుడు పెన్నా నదిలో కలుపుతుంటాం అన్నమాట. అలా కలిపి ఇలా వచ్చామో లేదో చూసారా, గాలి చినుకులు పడుతున్నాయి. ఇంకా ఇక గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాం. పెద్ద వర్షం పడిందండి. ఇది వైకుంఠ ద్వారం. గుడి చుట్టూ పైన షెల్టర్స్ ఉండటంతో అస్సలు తడవలేదు. రంగనాయకుల స్వామి వారు డబ్బులు అంటే కాసులు లెక్కేసి అలసిపోయి కొలుస్తారే గిద్ద, దానిని తలకింద పెట్టుకుని పడుకుంటారట. ఆ పడుకున్న భంగిమలోనే రంగనాథ స్వాముల వారు మనకి దర్శనమిస్తారు. ఈ గుడి గురించి మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉందండి, టెంపుల్ వ్లాగ్లో ఉంటుంది, ఒకసారి చూసేయండి. పక్కనే నిలువెత్తు వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుందండి,
అక్కడ కనిపించిన ఈ పెయింటింగ్ బాగా నచ్చి తీశాను. దర్శనం అయ్యాక ప్రసాదం తినేసి ఈలోపు వర్షం కూడా తగ్గిపోయింది. ఇక 4 ఫోటోలు తీసుకొని వెనక్కి వచ్చేస్తున్నాం. గుడికి వెళ్తే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. మేము మాత్రం రెగ్యులర్గా ఏదో గుడికి వెళ్తూనే ఉంటామండి. ఈ గుళ్ళో ఎక్కువగా పప్పంగలే పెడతారండి ప్రసాదం. వేడి వేడిగా ఉంటుంది, చేయి కాలుతుంది, నోరు కాలుతుంది. అసలు ఎంత కమ్మగా ఉంటుందో కదా గుళ్ళో పెట్టే ప్రసాదం. అన్నట్లు పప్పంగలంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. మేము వెల్లూరు మహాలక్ష్మి టెంపుల్ అంటే గోల్డెన్ టెంపుల్కి 10 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళామండి, తమిళనాడులో కదా. అసలు అక్కడ పెట్టిన పప్పంగలి ప్రసాదం నేను ఎప్పటికీ మర్చిపోలేదండి. అంత కమ్మగా, అంత బాగుంది. అసలు ఎంత పెట్టారంటే పొట్ట ఫుల్ అయిపోయింది. ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో ఒక షాప్లో మ్యానిక్విన్ కట్టిన ఈ చీర నచ్చి లోపలికి వచ్చామండి. ఇక్కడ చూపించిన శారీస్ అన్నీ జిమ్మీ చూడండి, అవే కాస్ట్లీలో ఉన్నాయి, తక్కువలో కూడా ఉన్నాయి. ఎందుకో దగ్గరికి వెళ్ళి చూసినాక అంత నచ్చలేదు, వెనక్కి వచ్చేసాం. గురు పౌర్ణమి కదా, ఇంటి దగ్గర అంటే నిప్పో దగ్గర ఉన్న సాయిబాబా గుడిలో వేడుకలు జరుగుతున్నాయి. చక్కటి కోలాట ప్రదర్శన చేస్తూ బాబాని అందంగా బిక్పాస్ చేసిన రథం పైన ఊరేగిస్తున్నారు. తెలియకుండా వర్షానికి ట్రాఫిక్కి టైం పదైపోయింది, మెల్లగా ఇంటికి చేరుకున్నాం. ఇలా జరిగిందండి మా ఆదివారం. బయట తినము, ఏమీ కొనము, కానీ హ్యాపీగానే ఉంటాం మేము. ఇంటికి వచ్చాక స్నానాలు చేసుకొని మళ్ళీ ఒకసారి వారాహి అమ్మకి పూజ చేసుకుంటాం, ఎంత లేట్ అయినా సరే. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.